నమస్కారం, నా పేరు చందు రాంపల్లి. మీరు చూస్తున్నారు తెలుగు ప్లస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ గురించి చూద్దాం. ఈ వెబ్ ఆప్షన్స్లో కాలేజెస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాటికి ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ కాలేజ్ని సెలెక్ట్ చేసుకునే టైంలో మీరు ఏమేమి మిస్టేక్స్ చేశారో చూద్దాం. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎందుకు, ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఎందుకు అంటే మీరు ఎంసెట్ పాస్ అయిపోయారు, అయిపోయింది క్వాలిఫై అయిపోయారు, కౌన్సిలింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మీరు ఒక కాలేజ్లో జాయిన్ కావాలి. సో మన స్టేట్లో ఉన్న అన్ని కాలేజెస్కి తిరిగి మీరు మీకు నచ్చిన కాలేజ్లో వెళ్ళి అక్కడ అప్లికేషన్ వేయడం కొంచెం కష్టం. సో మనం ఆన్లైన్లో ఒకేసారి మీకు నచ్చిన కాలేజీలో అన్నిట్లో ఒకేసారి అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా. అండ్ మీరు ఇన్ని కాలేజెస్కి అప్లికేషన్ వేస్తారు కదా, మీకు వచ్చేది మాత్రం ఒకటే సీట్. ఎన్ని కాలేజెస్కి అప్లై చేసినా కానీ మీకు అవన్నిట్లో చెక్ చేసి మీ క్వాలిఫికేషన్ బట్టి, మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ని బట్టి ఒకటే కాలేజ్ లాస్ట్కి సెలెక్ట్ అవుతుంది. ఈ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు, 2018లో అంటే ఈ సంవత్సరంలో టీఎస్ తెలంగాణలో అయితే 28కి స్టార్ట్ అవుతుంది. 28 దానికి సంబంధించిన షెడ్యూల్ ఇది ర్యాంక్ వైజ్. అండ్ ఏపీలో అయితే 30కి స్టార్ట్ అవుతుంది, దానికి సంబంధించిన షెడ్యూల్ ఇది. సో ఈ షెడ్యూల్ ప్రకారం మీ ర్యాంకుని బట్టి ఏ రోజు ఆప్షన్స్ ఇవ్వాలో చూసుకొని ఆ రోజు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు ఎన్ని కాలేజెస్ అప్లై చేసినా ఒకటే సీట్ వస్తుంది. మీరు కరెక్ట్గా ఆప్షన్ ఇవ్వకపోతే ఆ ఒక్క సీట్ కూడా రాదు. మీరు క్వాలిఫికేషన్ లేకుండా పెద్ద పెద్ద కాలేజెస్లో మాత్రమే ఆప్షన్స్ పెడితే మాత్రం మీకు ఆ ఒక్క సీట్ కూడా రాదు. ఈ వీడియోలో నేను కొంచెం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు లాస్ట్ వరకు చూడండి, సగం చూస్తే సగమే అర్థమవుతుంది. ఈ ఆప్షన్స్లో మెయిన్గా మీకు రెండు పనులు ఉంటాయి. ఒకటి, మీరు ఏ కాలేజీలో ఆప్షన్స్ పెట్టాలో సెలెక్ట్ చేసుకొని ముందే ప్రిపేర్ అయి ఉండాలి. తర్వాత ఈ మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ని ఇక్కడ కాలేజ్ కోడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అవి ముందే రాసి పెట్టుకోండి, తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకండి. ముందే మనం నోట్ చేసి పెట్టుకోవాలి మనకు ఏ కాలేజీలో సీట్ కావాలో. మనం ముందే చూసుకొని ఒక పేపర్ మీద కానీ ఎక్కడైనా నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మన ఎలిజిబిలిటీస్ అన్నీ చూసుకొని ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఈ ఆప్షన్స్ని వెబ్సైట్లో సబ్మిట్ చేయాలి. వెబ్సైట్లో సబ్మిట్ చేయడం ఎవరైనా చేస్తారు, మీ సేవకి వెళ్తున్నా నెట్ సెంటర్కి వెళ్ళినా చేస్తారు. ఒకవేళ మీకు ప్రాసెస్ తెలిస్తే మీరైనా చేసుకోవచ్చు, రిస్క్ తీసుకోకండి, కొంచెం క్లారిటీగా చేయాలి, తెలిస్తేనే చేయండి. ఈ ఆప్షన్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, మీ ఇంట్రెస్ట్ ఫస్ట్, మీకు ఏ బ్రాంచ్లో ఇంట్రెస్ట్ ఉంది. కొంతమందికి ఒకే బ్రాంచ్లో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈసీఈ అయితే ఈసీనే, సిఎస్ఈ అయితే సిఎస్ఈనే. కొంతమందికి ఏమో మంచి కాలేజ్లో ఏ బ్రాంచ్ వచ్చినా నో ప్రాబ్లం, మంచి కాలేజ్లో ఇంజనీరింగ్ చేయాలి అని ఉంటుంది. సో మీ ఇష్టం అది, దాన్ని బట్టి మీరు కాలేజ్ని సెలెక్ట్ చేసుకోండి, గ్రూప్నైనా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, ఫీజు, మీరు పర్ ఇయర్కి ఎంత ఫీజు కట్టగలరు. అండ్ నెక్స్ట్ మీరు హాస్టల్లో ఉంటారా డే స్కాలర్ ఉంటారా. ఒకవేళ డే స్కాలర్ అయితే కొంచెం దగ్గరలో ఉన్న కాలేజెస్ని చూసుకోవాలి. అండ్ మంచి కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మంచి కాలేజ్ అంటే ఎట్లా ఉంటుందో నెక్స్ట్ తర్వాత చూద్దాం. ర్యాంక్, మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి, మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో చూసుకోవాలి. ఇలా చూడడానికి మనం ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఈ కాలేజ్ లిస్ట్ పెడతారు, దాన్ని చూసి మనం మన ర్యాంక్ని బట్టి ఏ కాలేజ్లో సీట్ వస్తుందో తెలుసుకోవచ్చు. లేకపోతే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్లో దాన్ని సెలెక్ట్ చేసి మీ ర్యాంక్ని, మీ కేటగిరీని, మీకు కావాల్సిన బ్రాంచ్ని ఎంటర్ చేస్తే మీకు ఏ కాలేజీలో సీట్లు వచ్చే అవకాశం ఉందో తెలుసుకోవచ్చు. కానీ ఈ అఫీషియల్ వెబ్సైట్ అయినా ఏ వెబ్సైట్ అయినా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఖచ్చితంగా చూపించలేవు. అవి జస్ట్ అప్రాక్సిమేట్గా లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వరకు ఆ కాలేజీలో సీట్ వచ్చిందో మాత్రమే చూపించగలరు, ఈ ఇయర్ ఏ కాలేజీలో వస్తుందో ఖచ్చితంగా మాత్రం చూపించలేవు. అండ్ మీ కెపాసిటీ అంటే మీరు ఎంతవరకు చదవగలరు. మంచి కాలేజీలో చదవాలనుకుంటే మంచి కాలేజీలో జాయిన్ కావండి. మీరు జస్ట్ సర్టిఫికేట్ కోసం చదవాలంటే మామూలు కాలేజ్ చదివినా నో ప్రాబ్లం. మీ క్యాస్ట్ని బట్టి, మీ క్యాస్ట్ని బట్టి కూడా మీకు వచ్చే సీట్ డిపెండ్ అవుతుంది. సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేసిన తర్వాత కొన్ని కాలేజెస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారు, బట్ ఆ కాలేజీలో మీకు మోస్ట్ ఇంట్రెస్టెడ్ అంటే మీరు పక్కాగా
ఫస్ట్ ఏ కాలేజీలో రావాలనుకుంటారో దాన్ని ఫస్ట్ అని రాయండి. నెక్స్ట్ ఒకవేళ ఆ కాలేజీలో రాకపోతే మిగతా ఏ కాలేజీలు ఆ లిస్ట్లో ఉన్న మిగతా కాలేజ్ దేంట్లో రావాలనుకుంటున్నారో దానికి సెకండ్ అని ఇవ్వండి. అలా మీకు ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి ఆ కాలేజెస్ కూడా నెంబర్స్ ఇవ్వండి. ఈ నెంబర్స్ని బట్టే మన వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాం. అప్పుడు మీకు మోస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న కాలేజీలో ఫస్ట్ రిక్వెస్ట్ ఉంటుంది. అప్పుడు ఆ కాలేజీలో మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆ కాలేజీలో మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఫస్ట్ ఆప్షన్కే సీట్ వస్తుంది, లేకపోతే నెక్స్ట్ కాలేజీలో చూస్తారు. మీరు సెకండ్ ఆప్షన్ ఇచ్చిన కాలేజీలో మళ్ళీ రిక్వెస్ట్ వెళ్తుంది, అక్కడ మీ ర్యాంక్కి ఎలిజిబిలిటీ ఉంటే అక్కడ మీకు సీట్ వస్తుంది, లేకపోతే థర్డ్ అలా ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ మీరు ఎన్ని ఆప్షన్స్ ఇస్తే అన్ని ఆప్షన్స్ చెక్ చేసుకుంటారు. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్కే మీకు సీట్ వచ్చింది అనుకో అంటే నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళరు, ఫస్ట్ ఆప్షనే కన్ఫర్మ్ అయిపోతుంది. సేమ్ ఇదే టైంలో మీరు కాలేజ్కి ఎలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారో బ్రాంచ్కి కూడా అలానే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఒకే కాలేజ్లో మీరు సిఎస్సి ట్రిపుల్ఈకి ఆప్షన్ ఇద్దాం అనుకుంటున్నారు, అప్పుడు మీరు ఫస్ట్ సిఎస్సికి ఇచ్చి తర్వాత ట్రిపుల్ఈకి ఇవ్వాలి. అలా మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏదో ఒకదాన్ని ఫస్ట్ అండ్ నెక్స్ట్ ఇవ్వాలి. సేమ్ కాలేజ్ బట్ బ్రాంచ్కి మళ్ళీ ఆప్షన్ ఇవ్వాలి. సో ఇలా ఉంటుంది కాబట్టి మీ అన్నీ కరెక్ట్గా చూసుకొని మీకు కావాల్సిన కాలేజ్ని ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఇవ్వండి. నెక్స్ట్ ఒకవేళ అందులో రాకపోతే ఏ కాలేజీలో సీట్ రావాలనుకుంటున్నారో అది సెకండ్ ఆప్షన్ ఇవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు మీరు అనుకున్న కాలేజీలో వస్తుంది, లేకపోతే ఫస్ట్ మామూలు కాలేజీకి ఆప్షన్ ఇచ్చి మీకు మంచి ర్యాంక్ వచ్చింది కానీ మీరు ఫస్ట్ ఒక మామూలు కాలేజీకి ఆప్షన్ ఇచ్చారు అనుకో, మామూలు కాలేజీలోనే సీట్ వస్తుంది. తర్వాత మీరు ఎన్ని మంచి కాలేజీలకు లిస్ట్ ఇచ్చినా కానీ అవన్నీ వాళ్ళు సెలెక్ట్ చేయరు, ఫస్ట్ ఆప్షన్నే చూస్తారు. పోనీ మీకు మామూలు ర్యాంక్ వచ్చింది, ఒక 80,000 వచ్చింది, అన్ని ఫస్ట్ ఏమో టాప్ కాలేజ్ పెట్టి లాస్ట్కి మీకు ర్యాంక్ తగ్గట్టు కాలేజ్ పెడితే అప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఆ ఆప్షన్ని చూసి మీకు సీట్ ఇస్తారు. అలా కాకుండా మీకు 90,000, 1 lakh ర్యాంక్ వచ్చి టాప్ 10 కాలేజెస్, టాప్ 20 కాలేజ్ పెడితే అవన్నీ చెక్ చేస్తారు, అవన్నిట్లో మీకు ఎలిజిబిలిటీ ఉండదు అవన్నీ. సో దాంట్లో దేంట్లో మీకు సీట్ రాదు, మీరు ఆప్షన్స్ ఇచ్చిన వాటిలో ఏది రాలేదు కాబట్టి మీకు అసలు సీటే రాదు. సో ఇలా కాకుండా మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి మాత్రమే ఆప్షన్స్ ఇవ్వండి. మీరు ఒకేసారి ఎన్ని కాలేజెస్కైనా ఆప్షన్స్ ఇవ్వచ్చు, 100 అయినా ఇవ్వచ్చు, కానీ మీరు కరెక్ట్గా క్యాల్కులేట్ చేస్తే ఫస్ట్ 5 ఆప్షన్స్లోనే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, మిగతావన్నీ ఎన్ని పెట్టినా. సో మీరు ఓన్లీ 4-5 ఆప్షన్లు మాత్రమే పెట్టారనుకోండి, ఒకవేళ బై ఛాన్స్ బై మిస్టేక్ మీ క్యాల్కులేషన్ తప్పయి ఆ 5 ఆప్షన్లో మీకు సీట్ రాలేదనుకో, మీరు ఆప్షన్స్ పెట్టి వేస్ట్ అవుతుంది, ఫస్ట్ ఫేజ్లో మీకు అసలు సీటే రాదు. కాబట్టి మినిమం ఒక 10 ఉండేటట్టు చూసుకోండి, కరెక్ట్గా చూసుకోండి. సేఫ్టీ కోసం ఒక 15 ఇంతే కరెక్ట్గా క్యాల్కులేట్ చేస్తే, మీకు తెలియకపోతే మీ ఇష్టం ఏంటన్నా పెట్టండి. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. అండ్ మీకు ఈ ఆప్షన్స్ని కన్సిడర్ చేసి ఎలా సీట్ అలాట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి, మీకు మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్లోనే సీట్ వస్తుంది. మీ క్యాస్ట్ని బట్టి, మీకు క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటే మీకు వచ్చిన ర్యాంక్ కంటే ఇంకా మంచి కాలేజీలో జాయిన్ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. లోకల్ అంటే ఆ స్టేట్ వాళ్ళకి సీట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ మీ అండ్ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇలా ఇవన్నీ కన్సిడర్ చేసి మీకు ఏ కాలేజీలో సీట్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. అండ్ ఇవన్నీ తీసుకెళ్ళి మీ సేవలో కానీ నెట్ సెంటర్లో కానీ వెబ్సైట్లో సబ్మిట్ చేయండి. మీకు అలాట్ చేసిన మీ ర్యాంక్ని బట్టి మీకు అలాట్ చేసిన డేట్ రోజు వెళ్ళి ఈ ఆప్షన్స్ని సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేసేటప్పుడు మీకు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ కావాలి. ఇవి ఎలా వస్తాయంటే లాగిన్ ఐడి మీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి వస్తుంది, దాన్ని యూజ్ చేసి మనం ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అప్పుడు ఆ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్లో నెంబర్స్ ఉండాలి, క్యారెక్టర్స్ అంటే కామా ఎట్ ది రేట్ డాట్ లాంటివి అండ్ ఏబిసిడీస్ ఆల్ఫాబెట్స్ ఉండాలి. ఇలా ఆ పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవాలి. ఇది వెబ్ ఆప్షన్స్ టైంలో కానీ మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి కానీ పనికి వస్తుంది. అండ్ ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్
మీ దగ్గరనే ఉండాలి, ఎందుకంటే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వగలుగుతారు. అండ్ నెక్స్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో మీ ఫోన్ నెంబర్కి, మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చిన ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. అప్పుడు మీకు ఆ కాలేజీలో సీట్ వచ్చిందని కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఒకవేళ ఆ కాలేజీలో ఫీజు ఎంత ఉంటుందో అంతే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తే మీరు ఏం కట్టకుండా ఆ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. కానీ రీయింబర్స్మెంట్ కంటే ఎక్కువ ఫీజు ఉందనుకో ఆ కాలేజీలో, అప్పుడు మీరు ఆ రీయింబర్స్మెంట్ ఫీజు తగ్గించి మిగతా ఫీజు అంతా చాలాన్ కట్టి ఆ చాలాన్తో జాయినింగ్ రిపోర్ట్ని కాలేజీలో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీకు ఈ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ నచ్చకపోతే నెక్స్ట్ ఫేజ్ అంటే నెక్స్ట్ టైం మళ్ళీ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు, అప్పుడు మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వచ్చు. కాకపోతే ఫస్ట్ టైం ఉన్నంత ఛాన్స్ సెకండ్ టైం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ సీట్స్ ఫిల్ అయి ఉంటాయి కాబట్టి నెక్స్ట్ టైం కొంచెం కష్టమవుతుంది సీట్ రావడానికి. అండ్ ఇందాక మంచి కాలేజ్ అన్నాం కదా, ఆ మంచి కాలేజ్ అంటే ఏంటిదంటే బిల్డింగులు కాదు, ఫస్ట్ ఆ కాలేజ్లో ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, ఫ్యాకల్టీ అంటే ఏంటిదో కాదు లెక్చరర్స్, లెక్చరర్స్ ఉంటే ఆ కాలేజ్ బాగున్నట్టే లెక్క, లేకపోతే ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా వేస్ట్. అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ అంటేనే ప్రాక్టికల్ నాలెడ్జ్, ల్యాబ్లు ఖచ్చితంగా ఉండాలి, ల్యాబ్లు లేకపోతే మీరు ఇంజనీరింగ్ చేసి వేస్ట్, మీకేం అర్థం కాదు. మనం ల్యాబ్లు చేస్తేనే అర్థం కావడం కష్టం. నెక్స్ట్ ఈ రెండింటి తర్వాత అప్పుడు చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్ అండ్ హాస్టల్, హాస్టల్ క్వాలిటీ ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ అండ్ లేకపోతే మీరు జస్ట్ డిగ్రీ, ఒక డిగ్రీ కావాలనుకుంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్ ఈ రెండు ఉంటే, ఈ రెండు బాగుంటే చాలు. మీరు ఈ వెబ్ ఆప్షన్స్ టైంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు మెసేజ్లు వస్తుంటాయి, ఫోన్లు వస్తుంటాయి. ఎవరి నుంచి అంటే కన్సల్టెన్సీ నుంచి. ఈ కన్సల్టెన్సీ వారు మీకు ఫోన్ చేసి ఈ కాలేజ్లో సీట్స్ ఉన్నాయి, మేము మీకు తక్కువ ఫీజుతోటి ఈ కాలేజ్లో జాయిన్ చేపిస్తాం, ఇలానే చాలా ఫోన్స్ వస్తుంటాయి. ఇవి మ్యాక్సిమం వాళ్ళకి లాభం లేకుండా ఏ పని చేయరు. సో మీకు ట్రస్ట్ ఉండి మీరు నమ్మితే వాళ్ళతో పాటు వెళ్ళి జాయిన్ కాండి, లేకపోతే ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయండి. మీ అంతటా మీరే కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కొంతమంది ఉంటారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ కాలేజ్లో జాయిన్ అయితే మనం ఫీజు కట్టకుండా వాళ్ళే మనకి రిటర్న్లో మనీ ఇచ్చే కాలేజీలు కూడా ఉన్నాయి. మినిమం ఈ సంవత్సరం ఈ కాలేజీలో మినిమం సీట్స్ నిండకపోతే ఆ నెక్స్ట్ ఇయర్కి అసలు ఆ కాలేజే ఉండదు, ఆ కాలేజీకి పర్మిషన్ ఇవ్వరు. మీలో ఎవరికైనా ఉస్మానియా కాలేజ్ నుంచి ఫోన్ వచ్చిందా మా కాలేజీలో సీట్లు ఉన్నాయి మీరు జాయిన్ అవుతారా అని? ఎవరికి రాదు, ఎందుకంటే ఉస్మానియా ఫేమస్ కాలేజ్, ఆ కాలేజీలో సీట్లు ఉండడం చాలా కష్టం, ఉన్న సీట్లకే చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో వాళ్ళు ఫోన్ చేయరు. ఫోన్ చేసి లాగిన్ ఐడి, పాస్వర్డ్, ఓటీపీలు ఇవి అడిగితే మీకు నమ్మకం ఉంటేనే చెప్పండి, లేకపోతే చెప్పి అనవసరంగా రిస్క్లో పడకండి. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మంచి కన్సల్టెన్సీస్ మాత్రం వాళ్ళు జెన్యున్గా కరెక్ట్గా మంచి కాలేజ్లో జాయిన్ చేయగలరు. మీరు ఇవన్నీ కన్సిడర్ చేసి చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీరు అప్కమింగ్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్, సో మీ డెసిషన్ మీరే తీసుకోండి. కొంచెం క్లారిటీగా నీట్గా ఆలోచించి వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీ ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంటుంది. అండ్ ఫైనలీ బెస్ట్ ఆఫ్ లక్. ఒకవేళ మీకు ఈ వీడియో పనికొస్తే లైక్ చేయండి. ఇట్లాంటి ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.